భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను ఆకట్టుకునేలా ఫైనాన్స్ చిట్ ఫండ్స్ ప్రాంతీయ కార్యాలయాలు మీకున్న అవసరాలకు డబ్బు అవసరం అంటే మీ అవసరాలకు మేము తీరుస్తాం, మీకు ఉపయోగపడేలా మా చిట్ ఫండ్ మీ వెన్నంటే ఉంటుందని ప్రారంభ సమయాలలో వారు ప్రచారాలు చేసుకుంటారు. అనంతరం కొన్ని నెలల తర్వాత అమాయక ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డులు తిప్పేసిన చిట్ ఫండ్లు కొన్నైతే మరికొన్ని చిట్ ఫండ్ సభ్యులు తమ అవసరాలకు పాడుకుంటే నెలలు సంవత్సరాల పాటు చిట్ డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకునే చిట్ ఫండ్లు మరికొన్ని. ఈ కోవాకి చెందినదే పాల్వంచలోని అక్షర చిట్ ఫండ్ ఏజెంట్లకు కమిషన్లు అధికంగా ఇస్తూ కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తామని, తమ సొమ్ము మా వద్ద భద్రంగా ఉంటుందని మాయమాటలు చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అక్షర చిట్స్ లో గరాన మోసం బట్టబయలైంది. పొదుపు పేరు చెప్పి అక్షర చిట్ ఫండ్ నిర్వాహకులు నిండా ముంచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షర చిట్ ఫండ్స్ లో చిటిపాట పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించకపోవడం వలన చిట్ ఫండ్ ఆఫీసు ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. చిటిపాడి నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించిన ఖాతాదారులు అక్షర చిట్ ఫండ్ కార్యాలయానికి తాళం వేశారు. తమకు న్యాయం జరిగేదాకా తాళం తీసే ప్రసక్తే లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నేను వ్యవసాయం చేస్తాను, ఇక్కడ చీటి నెల నెల చీటి మేము ఇక్కడ కట్టుకుంటాం, 10 లక్షలు చీటి కట్టుకుంటాను సార్. అయితే నాది క్లియర్ అయిపోయింది సార్, అమౌంట్ కూడా కట్టుకుంటే క్లియర్ అయిపోయింది సార్. అయితే మేము వ్యవసాయం చేస్తున్నాను సార్, నాది క్లియర్ అయిపోయింది కదా, నాకు ఒక చీటీ ఏమైనా ఇవ్వండి, అమౌంట్ కొంచెం అయినా ఇవ్వండి సార్. అలా సగం అచ్చగా చిట్టుకుంటుంది. గత సంవత్సరం కాలం కాడి నుంచి చిట్టి ఎత్తిన వాళ్ళకి ఒక్కరికి రూపాయి ఇవ్వట్లేదు. దానికి ఉదాహరణ మా అన్నయ్య 50 నెలల చిట్టి 10 లక్షల రూపాయలది, నెలకి 20,000 రూపాయలు చొప్పున కట్టుకుని వచ్చినాము. 35 నెల చిట్టి పాట ఎత్తినాము, అది గడిచి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. చిట్టి ఎత్తి 8 నెలల కానీ ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు. అక్షరా చిట్స్ అనేది గత సంవత్సర కాలం నుంచి పనిచేస్తుంది. చిట్టి పాడిన వాళ్ళకి అసలు మన లెక్క ప్రకారం అయితే మేము జాయిన్ అయినప్పుడు వాడిన మళ్ళీ నెక్స్ట్ మేము 1 లక్షల లోపు డబ్బులు ఇస్తా ఉన్నారు. మా మిస్సెస్ పేరు మీద నేను వేసానండి, నేను ఒక ప్రభుత్వ టీచర్ని. ఆ నెల నెల వచ్చే శాలరీని నేను 50 నెలల వరకు దాచుకొని నాకేదైనా అవసరానికి పనిచేస్తుందని చెప్పేసి నేను ఆ చిట్టి